టీనేజర్స్ కానీ యువత కానీ బెట్టింగ్ అనే వ్యసనానికి బారిన పడి మోసపోయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకుంటున్నారు। రీసెంట్ గా నిన్న ఇంజనీరింగ్ విద్యార్థి అలా కొంచెం 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 ఏసు ఏసు నుంచి చాలా డబ్బులు ఆతాయని కవర్ చేద్దాం దాదాపు ఎంతో మందికి సాయం చేసినట్టు కోట్లు దానాలు చేసే హర్ష సాయి లాంటి వ్యక్తులే బెట్టింగ్ యాప్ అందులో ఇన్వాల్వ్ అయ్యాడు తెలియకుండానే అంటే మొత్తం చెప్పట్లేదు అబ్బాయి బెట్టింగ్ యాప్లలో బాగా నష్టపోయిందని సార్ అసలు బెట్టింగ్ యాప్ లన్నీ కూడా నిజం చెప్పనమ్మా వెల్కమ్ టు లీగల్ టాక్స్ విత్ అనుష కుమార్ బెట్టింగ్ యాప్ యువత ప్రాణాలి బలిగొంటోంది యువతను పట్టి పీడిస్తున్న భూతంగా మారింది యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి ఎంతో మంది ఫ్యామిలీస్ తో సహా సూసైడ్ చేసుకున్న ఘటనలు మనం చూస్తున్నాం అసలు ఈ బెట్టింగ్ భూతం మనల్ని ఎట్లా ఆవరించింది దాని నుంచి ఎలా బయటపడాలి ఇంకా బలి కాకుండా యువతను ఎట్లా కాపాడుకోవాలి వీటి గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అండి సార్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న టీనేజర్స్ కానీ యువత కానీ ఈ కేవలం ఒక బెట్టింగ్ అనే వ్యసనానికి బారిన పడి మోసపోయి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్ చేసుకుంటున్నారు సార్ అవునండి కొందరు ఒకవైపు ఫ్యామిలీతో చచ్చిపోతున్నారు కొందరు కట్టలేనంత అప్పుల్లో కొరుకుపోతున్నారు రీసెంట్ గా 2 కోట్ల అప్పు ఏంటి సార్ ఫ్యామిలీతో సహా చనిపోయాడు ఇద్దరు అన్న తమ్ముళ్ళు చనిపోయారు రీసెంట్ గా నిన్న ఇంజనీరింగ్ విద్యార్థి 3 లక్షల అప్పు ఉందని చెప్పి తండ్రి వాళ్ళ తండ్రి అతనికి మెంటల్ గా అతను డిప్రెషన్ లోకి వెళ్తున్నాడని చాలా కష్టపడి పోతే పోయిందిలే నాయన నువ్వు ఉంటే చాలు అన్న బాధతో ట్రీట్మెంట్ కూడా ఇప్పించాడట అయ్యో అయినా కూడా అతను అందులోంచి బయటికి రాలేక సతమతం అయిపోయి సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్ చూసాం సో ఏంటి బెట్టింగ్ యాప్ ఎందుకు ఇంతలాగా మనుషుల్ని చెడగొడుతోంది ఒకటమ్మ బెట్టింగ్ యాప్ ఒకటి ఇంకోటి లోన్ యాప్లు కూడా ఉంది అవును లోన్ యాప్లు బెట్టింగ్ యాప్స్ ఇవేంటంటే ఒక అట్రాక్షన్ ఒక తేనెలాగా ఉంటాయి అన్నమాట అవి అవి ఏంటంటే అంత అట్రాక్ట్ చేస్తుంటాయి మనుషుల్ని తేనెటీగలు తేనె ఎట్లా అట్రాక్ట్ చేస్తే అది అట్రాక్ట్ చేస్తుంది చాలా మంది ఏంటంటే నేల విరిచి సాము చేయడం ఈ రోజు ఫ్యాషన్ అయిపోయింది అవును ఎందుకంటే కష్టపడి డెవలప్ అవుదాము ఆర్థికంగా దానికి చాలా ఉంటాయి ఒక విజయాన్ని సాధించాలంటే ఒక వ్యక్తి ఎన్నో కష్టాలు పడాలి ఎంతో తెలివితేటలు ఉండాలి నిజాయితీ ఉండాలి కొన్ని పారామీటర్స్ ఉంటాయి అవన్నీ లేకుండా నేల విరిచి సాము చేసే విధంగా జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా మా దగ్గర పనిచేసే పిల్లోడు నా దగ్గర పనిచేసే ఒక ఒక అబ్బాయి ఒక మెసేజ్ వచ్చింది 1 ఇయర్ బ్యాక్ ఒక మెసేజ్ వచ్చింది అంటే మీరు ఎగ్జామ్ చేద్దాం వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ చేస్తారంటే అట్లా అట్రాక్ట్ చేస్తారు ఒక మెసేజ్ వస్తుంది సో ఆ మెసేజ్కి వాళ్ళు జస్ట్ మీరు ఇంత 1000 రూపాయలు కడితే సరిపోద్ది అంటే సరే అతను ఏదో డౌన్లోడ్ చేసుకుని ఆడాడు 1000కి 10000 వచ్చినాయి ఓకే సరే మనడు ఖుషి ఈ 10000 ఎంత 20000 అని 30000 40000 50000 అని ఓకే బాగా ఆడుతున్నాడు ఇంకా ఆ ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర అప్పులు తీసుకొచ్చి ఒకేసారి 5 లక్షలు పెడితే 10 లక్షలు అవుతాయని చెప్పి 5 లక్షలు అందరి దగ్గర తీసుకొచ్చి పెట్టాడు 5 లక్షలు పోయినాయి లబోదేమో అని వచ్చాడు తర్వాత సరే మాట్లాడడం అంత సరే అది సెకండ్ థింగ్ కొంతమందికి అందరికీ అంత ఆత్మబలము ఆత్మస్థైర్యము అలాగే వెనకుండి చెప్పేవాళ్ళు ఉండరు అందరికీ అవును దానివల్ల ఏమైతే 5 లక్షలు కట్టలేడు అతను ఎలా తీసుకొస్తాడు ఎక్కడ తీసుకొస్తాడు తీసుకురాలేడు అందరు ఒత్తిడి చేస్తుంటారు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఈ ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అసలు ఫస్ట్ నేను ఏమంటానంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్ అసలు అలాంటి మీరు అన్నారు కదా భూతము అన్నారు కదా భూతము అన్నప్పుడు అలాంటి జోలి పోకుండా ఉండటమే బెటర్ ఫస్ట్ ఆ పని చేయాలి
కానీ మనం ఎన్ని చెప్పినా కూడా మెయిన్ ప్రమోషన్స్ వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతున్నారు సర్ ఇదే నాకు అర్థం కాదు ఎంతో ఎంతో మందికి సాయం చేసినట్టు కోట్లు దానాలు చేసే హర్ష సాయి లాంటి వ్యక్తులే ఒక మాట మాట్లాడారు ఆయన అంత సెలబ్రిటీ ఆల్మోస్ట్ 6 మిలియన్స్ మెంబర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి నేను కాకపోతే ఇంకెవరన్నా చేస్తారు అనేసాడు అంటే కొంత మనకి కూడా బాధ్యత ఉండాలి కదా అంటే మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు అవునండి అవునండి జనాలు అట్రాక్ట్ అవుతారు అవును సో ఈ ప్రమోషన్స్ కూడా మనుషుల్ని ఒక బయటికి రాలేని ఊబిలోకి తీసుకెళ్లిపోతున్నాయేమో అన్నది నా అభిప్రాయం మీరు అంటే మీరు చెప్పేది 100% కరెక్ట్ అండి ఇప్పుడు మెయిన్ ఎవరైతే వీళ్ళు చెప్తే నమ్ముతారు వీళ్ళు చెప్తే రిలయబుల్ అవుతారు ప్రజలు అట్రాక్ట్ అవుతున్నారా ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారు అని నాకు తెలిసి నేను అనుకున్నా అంటే ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పిన ఎవరైతే పేరున్న వ్యక్తులు లేకపోతే ఇంకా ఎక్స్వై జెడ్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వెనక ఈ బెట్టింగ్ యాప్ పోలే నడిపిస్తున్నారు అనిపిస్తుంది నాకు ఒకసారి ఎందుకంటే ఒక సామాన్య మానవుడు ఒక 10 లక్షలు పెట్టి ఫ్రీ పెట్రోల్ బంకో లేకపోతే అదేదో హోటల్లో తీసుకెళ్లి ఖర్చులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఎక్కడి నుంచి వస్తాయి అదే నేను అనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఐడియా వస్తుంది ఎందుకు అంటే ఒక సామాన్య ఎంప్లాయీ వాళ్ళ నాన్నగారు ఒక సామాన్య వ్యక్తి కోట్ల రూపాయలు సడన్ గా ఎట్లా వస్తాయి చిన్న వయసులోనే 24-25 సంవత్సరాలకు వయసుకే మీకు కోట్ల రూపాయలు ఎట్లా వస్తాయి కాకపోతే కొంత ఇదంతా ప్రమోషన్ లో భాగం అంటే ఇతను కాదు ఈ వెనక బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఎంతమంది ఉన్నారో పెద్ద పెద్ద హస్తాలు ఉంటాయి నాకు తెలిసి వాళ్ళతో ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేయటం కానీ సో ఇతను ఇతను ఒక బలిపశువుగా వాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు జరిగిన పరిణామాలను చూస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఎంతో కొంత టాలెంట్ ఉంటుంది కుర్రోల్లో ఎవరో ఒక వ్యక్తి మంచిగా మాట్లాడగలుగుతాడు నాకు తెలిసి ఇప్పుడు హర్ష సాయి అయినా 2019లో నేను టిక్ టాక్ లో ఉన్నప్పుడు నాకు దాదాపు 10 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు అప్పుడు ఈ బాబు కొన్ని టిప్స్ చెప్పేవాడు ఎదుటివాడు కలర్లో చూసి అబద్ధాలు చెప్తున్నాడా లేదా ఒక అదే కొన్ని ఏ ఉండేది సరదాగా చెప్తూ ఉండేవాడు నేను కూడా చూస్తుండేవాడిని తర్వాత నుంచి సడన్ గా ఇతను ఇట్లా మారాడు సో నేను అనుకుంటా ఇలా అంటే ఇతనని కాదు ఎవరైతే ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళకి ఏమవుతుంది అంటే కొన్ని మెసేజ్లు వస్తుంటాయి నేను ఇన్స్టాల్ ఉన్నాను నాకు 160,000-170,000 దాకా ఉన్నారు నేను కూడా నాది కూడా మిలియన్స్ లో పోతాయి లేక సంబంధించి మా కూడా మా ఆఫీస్కి మెసేజ్లు వస్తుంటాయి సార్తో మాట్లాడాలి సార్తో అపాయింట్మెంట్ అని చెప్పి మేము లీగల్ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి ఇది క్రైమ్ రా బాబు అని చెప్తాం కానీ చిన్న కుర్రోళ్ళకి ఏమి ఉంటుంది 24-25 సంవత్సరాల కుర్రోళ్ళకి అందులో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి ఏమవుద్ది అంటే అరే బాబు నువ్వు చెయ్యి నీకు ఏం కాదు వెనక మేము ఉన్నాం అది ఇది అని చెప్పి ఈ మధ్య ఒక ఎయిర్ ఆయిల్ ఒకటి బాగా ఫేమస్ అయిపోయింది అట్లనే ఆన్ తీసుకెళ్ళి చేయటం ఎందుకంటే దీనికి సంబంధించి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎవరు ముందుకు రారండి ఓకే ఎలాగూ ఇది క్రైమ్ కాబట్టి రారు ఎందుకంటే వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు కదా ఇప్పుడు సినిమా హీరోస్ ఉన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు నేను పేర్లు చెప్పకూడదు స్టార్ హీరోయిన్స్ ఉన్నారు 100 కోట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు రావచ్చుగా వాళ్ళు రారు ఎందుకంటే అంత పెద్దోళ్ళకి తెలుసు లీగల్ గా ఇది నేరము ఇది క్రైమ్ ఇదనైతే మన మీదకి వస్తుంది అని చెప్పి వాళ్ళకి లీగల్ ఆఫీసర్స్ ఉంటారు నేను కూడా కొంతమందికి లీగల్ ఆఫీసర్ ఉన్నా సో వాళ్ళు మమ్మల్ని అడుగుతారు యాడ్ చేయొచ్చా లేదా అని చెప్పి కొన్ని సందర్భాల్లో అడిగినప్పుడు మేము చెప్తాం వద్దు సార్ ఇది క్రైమ్ అని చెప్తాం సో అలా అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా ఏవైతే కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవి మన దేశంలో ఉండవు వేరే దేశాల నుంచి ఆపరేట్ చేస్తుంటారు సో బయట ఉండి ఆపరేట్ చేస్తారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం కూడా కొంచెం కష్టమే కదా అది ప్రాబ్లమ్ అందుకని చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సులు అంటే చిన్న చిన్నగా వీళ్ళు వెళ్తుంటారు అన్నమాట పెద్దవాళ్ళు ఒకేసారి యాడ్లాగా ఇవ్వరు సో ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఏంటి సోషల్ ప్లాట్ఫామ్ ఏముంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టా మొన్న దాకా టిక్ టాక్ ఉండేది ఇప్పుడు ఏంది ఇన్స్టాగ్రామ్ సరే ఇంకా 2-3 ఉన్నాయి అది వేరే విషయం ఫేస్బుక్ ఇన్స్టా ఈ కొద్ది బాగా ఫేమస్ అవుతుంది ఇందులో ఎవరైతే సెలబ్రిటీ అవుతారో పిల్లలు ఎవరైతే ఉంటారో అందులో కొత్తగా ఉండేవాళ్ళు కొత్తగా ఏదో డాన్స్ వేస్తాడు వాడు ఆటోమేటిక్ గా వాడి మిలియన్లోకి వెళ్ళిపోతుంది అట్రాక్ట్ చేయగలిగిన పిల్లలు ఇక్కడ మనలాంటి వాళ్ళు మేము బెట్టింగ్ యాప్స్ వాడు జోలిపో మాకు తెలుసు లేగల కొంచెం పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు చిన్న చిన్న కుర్రలు 20-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక జీవితంలో తొందరగా ఎదిగేయాలి జీవితంలో అసలు ఎక్కడికో వెళ్ళిపోవాలి నేను కారు వేసుకుని మా ఇంట్లో వాళ్ళు చూడాలి ఇట్లా కొన్ని ఆశలు ఉంటాయి సహజంగా ఇప్పుడు నేను చిన్నప్పుడు ఎలా కలలుగా అన్నానో వాళ్ళు కూడా అలా కలలుగా అంటారు వాళ్ళకి ఏంటంటే ఈజీ మనీకి తొందరగా అట్రాక్ట్ అవుతారు ఈజీ మనీకి అట్రాక్ట్ అవ్వాలి అంటే కొంతమందికి కొంతమంది ఎర వేయాలి ఎర అయినప్పుడు సేమ్ అదే వయసు ఉన్న వాళ్ళు లేకపోతే అదే ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు ఈ హర్ష సాయి గానీ ఇప్పుడు చిన్న చిన్న యూత్ ఎవరైతే యూత్ ఫాలోవర్స్ ఉన్న సెలబ్రిటీస్ ఫేసెస్ ఉన్నాయి కదా వాటినే వాళ్ళు టార్గెట్ అదే సైకాలజీ అండి అదంతా సైకాలజీ గేమ్ అప్పుడు ఇలాంటి వాళ్ళని పట్టుకొని ఇది కాదు నువ్వు ఇలా చేయి ఇలా చేయని వాళ్ళే డైరెక్షన్ ఇవ్వటం జరుగుతుంది ఇండైరెక్ట్ గా జరుగుతుంది మన దాకా రావు కానీ ఇండైరెక్ట్ గా ఉండడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఎలా చేయాలి మనీ సంబంధించిన సైకలాజికల్ ఉంటుంది సైకలాజికల్ గా ఉండే వాళ్ళు ఉంటారు క్రౌడ్ ఆఫ్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది ఎన్ని అనలిస్టులు ఉంటారు వెనక ఒక టీమ్ ఫామ్ అయ్యి ఎంత పెద్ద వలేసి మన యువతను పడుతున్నారంటే అది ఎంత పెద్ద విషయం అది ఇక్కడ మైండ్ అండి మొత్తం విదేశాల్లో ఉంటుంది మైండ్ అంత మాస్టర్ మైండ్ అంత విదేశాల నుంచే ఉంటుంది లోన్ యాప్లు ఉన్నాయండి లోన్ యాప్లు అన్ని కూడా చైనా కంపెనీస్ ఉంటాయి అవును అవును వాడు అక్కడ నుంచి ఇక్కడ ఆడిస్తూ ఉంటాడు వాడిని మనం ఏం చేయలేని పరిస్థితి ఇంకోటి మీకు లాటరీ తగిలిందని చెప్పి ఒకటి వస్తుంది
లాటర్ తెలియదు మన ఆవేశ లాటర్ తెలియదు కానీ ఆడు ఎంత నువ్వు ఇంత పంపించు కష్టంలో నీకు డబ్బులు కట్టాలి నీకు ఎంత వస్తుంది ఎంత వస్తుంది అని తెలియక కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు డాక్టర్లు కూడా మోసపోయిన ఉన్నారు సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే హర్షసాయి విషయమే మీరే కాదు ఇంకా వేరే సైకాలజిస్టులు అండ్ ఒక అడ్వకేట్ మేడం కూడా నాతో మాట్లాడారు నిజంగా ఇప్పుడు మీరు కనెక్ట్ చేశారు కదా ఇలా డాట్ 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 వాళ్ళు వెనకున్నది అంతా కూడా ఎవరో ఒక టీం ఉండే సో మన వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసమే ఇదంతా క్రియేట్ చేసినట్టుగా అనిపిస్తుంది తెర మీద ఉన్న హీరోనే వెనక టెక్నీషియన్స్ డైరెక్టర్లు నిర్మాతలు సంబంధించిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనకి ఏం బలిపశు అయితే ఇతను బలిపశు అవుతాడు ఓకే ఇతర పట్ల మనం జాలే చూపించాలి తప్ప కోపం చూపించకూడదు అట్ ది సేమ్ టైం ఫాలో చేయాలన్నా కూడా మీరు కొంచెం ఆలోచించాలి జనాలు ఎవరైతే మనం అదే చెప్తున్నాం హర్షసాయి అనే వ్యక్తిని చూసి జాలి పడాలే తప్ప ఆ ఈజ్ అ విక్టిమ్ ఆల్సో బయటకు వస్తారు చూడండి కొద్ది రోజులు ఆయన కూడా బయటకు వస్తాడు కానీ చాలా బాధగా ఉంది సార్ నాకు నిజంగా నిన్న ఒక కాల్ ఈ షూట్లో నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి కూడా రీజన్ అదే ఒక ఆల్మోస్ట్ అబ్బాయి బీటెక్ ఏజ్ ఉంటుంది బెట్టింగ్ యాప్ అందులో ఇన్వాల్వ్ అయ్యాడు తెలియకుండానే అంటే మొత్తం చెప్పట్లేదు ఆ అబ్బాయి నాకు చచ్చిపోవాలనిపిస్తోంది చాలా అప్పు అయిపోయింది అతనికి ఒక పక్క వాళ్ళ అమ్మా నాన్నలు మోసం చేశానన్న బాధ ఇంకొకటి ఇంకా నేను ఎలా కట్టాలి అన్న భయం ఇంకోవైపు వేధింపులు అయ్యో ఇంకా తీసుకున్న వాళ్ళు వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా సో ఆ టార్చర్ కి ఈఎంఐలు కూడా ఉంటాయి ఏదో ఫోన్లు కొంటాము దీనికోసం ఫోన్లు కొనాలి కదండి ఫోన్లు కొంటాము బైకులు కొనాలి మెయింటైన్ చేయాలి వాటిని మళ్ళీ అదే అసలు నాకు అయితే చాలా బాధ అనిపించింది కానీ మీరు లాంటి వ్యక్తులు అయితే గనక వాళ్ళకి కరెక్ట్ గా ఖచ్చితంగా సపోర్ట్ చేద్దాం అలాంటి వాళ్ళు ఇతననే కాదండి ఇతననే కాదు ఇలాంటి వాళ్ళు దేశంలో ఎవరన్నా కూడా నేను సపోర్ట్ చేస్తా తప్పకుండా అండి ఒకసారి ఆయన కాల్ చేద్దాం ఒకసారి మీ స్టైల్లో అడగండి అతను ప్రాబ్లం ఏంటో అడిగిన తర్వాత అతనికి ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలిగితే మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది చేద్దామండి చేద్దాం ఓకే రింగ్ అవుతుంది ఓకే అండి హలో హలో నమస్తే అండి రాజేష్ గారు అండి నిన్న ఐ డ్రీమ్ కి ఒక కాల్ వచ్చిందండి నా పేరు అనుష కుమల్ నేను యాంకర్ అన్నమాట ఇక్కడ ఓకే అండి అదే అయితే ఇప్పుడు మనతో పాటు షోలో సాయి కృష్ణ ఆజాద్ గారు అని మీకు ఐడియా ఉండుంటది అడ్వకేట్ గారు కూడా ఉన్నారు నమస్తే నమస్తే రాజేష్ గారు ఎలా ఉన్నారు అయ్యో అయ్యో అదే మీరు అరే అరే బెట్టింగ్ యాప్లలో బాగా నష్టపోయిందని సార్ అసలు జీవితం ఇన్నో రకమైన విరక్తి అది ఆడేటప్పుడు బాగానే ఉంది పెడతా పెడతా వెళ్ళిపోయాను సార్ అప్పుడప్పుడు లాభం పొందాను మళ్ళీ డబ్బులు పెట్టాను అత్యాశతోటి ఇప్పుడు దగ్గర దగ్గర చాలా డబ్బులు నష్టపోయాను సార్ నేను ఒక విధంగా చెప్పాలంటే ఒక అప్పులలో కూరుకుపోయిందా అందుకే ఒక్కసారి లీగల్ అడ్వైస్ నేను తీసుకుందామని సార్ నాకు వేరే అడ్వకేట్ల దగ్గరికి వెళ్ళి అంత అది లేదు సార్ నేను అందుకే ఒకసారి ప్రోగ్రామ్ లో మాట్లాడిన తర్వాత డిసిషన్ చేసుకుందామని నేను దానికి కాల్ చేసి ఉంటాను సార్ మన ప్రోగ్రామ్ అయ్యో రాజేష్ గారు మీ మాటలో బాధ అది కనపడుతుంది ఆర్ద్రత కనపడుతుందండి మీరు దయచేసి డిప్రెషన్ అయితే గురి కావద్దు ఇంకొకటి విషయం చెప్తున్నా మీరు అంటే సుమారుగా ఎంత అప్పు చేసి ఉంటారండి మీరు సుమారుగా దగ్గర దగ్గర ఒక 28 లక్షల దాకా అయింది సార్ అమ్మో అంత అది కూడా నా సోమతకు మించి సార్ నేను ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో చిన్న ఉద్యోగిని సార్ అంత కట్టుకునే పరిస్థితి లేదు ఏదో తెలియక చేసినట్టు అయిపోయింది సార్ మీరు ఒక్కటేనండి ఒకటి నేనేమంటున్నానంటే ఇదేనే కాదు ఈ కార్యక్రమం ద్వారా అందరికి కూడా అదే చెప్తున్నాం ఇది ఒక గుణపాఠం కావాలండి ప్రతి ఒక్కరికి కూడా అత్యాశ అత్యాశ అనేది ఎప్పుడు కూడా దురాశ దుఃఖానికి చేటు అని మనం చిన్నప్పుడు చదువుకున్నాం మీరు అందరం చదువుకున్నాం అక్కడి నుంచి వచ్చిన దురాశ దుఃఖానికి చేటు సో ఇప్పుడు ఇట్లా మీరు దురాశ అత్యాశకి లోబడ్డారు సరే ఎనీహో ఇప్పుడు ఒకటండి మీరు చేయాల్సింది ఏంటంటే ముందు ధైర్యంగా ఉండండి రోజు రోజుకి అసలు టార్చర్ పెరిగిపోతుంది సార్ అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇది నా నంబర్ కూడా ఇది కాదు సార్ నేను కంప్లీట్ గా స్విచ్ ఆన్ చేసి అది పక్కన పడేసాను సార్ నేను వేరే ఫ్రెండ్ నెంబర్ నుంచి నేను కాల్ అవునా అసలు మీ ప్రాబ్లం ఏంటండి అసలు అంటే ఇప్పుడు మీకు ఏం కావాలి మా నుండి ఏం కావాలి న్యాయపు సలహా నుంచి మన లీగల్ ప్రోగ్రామ్ బెట్టింగ్ యాప్ల మీద చాలా సీరియస్ గా నేను ఇప్పుడు నాలుగంటలు ఎంతో మంది బలైతూ ఉంటారు సార్ అవును తెలియక మీరు అన్నట్టుగా అత్యాశ దురాశ
ఏదైనా అట్రాక్షన్. అవును వీళ్ళ మీద ఎట్లానే యాక్షన్ తీసుకోవాలి సార్. నేను కేసు వేయాలి సార్ కోర్టులో, కేసెస్ గట్టిగా ఫైర్ చేద్దాం అనుకుంటున్నా సార్. ఎవరు వెనుకున్నా లేకున్నా నేను మాత్రం ప్రాణాలకు తీసుకోవడానికి నేను సిద్ధమైనప్పుడు ఇంకెందుకు సార్ నేను ఎవరి గురించి ఆలోచించాలి. అందుకే వీళ్ళ మీద గట్టిగా కేసు వేసి వీళ్ళని రోడ్డు మీదకి లాగి రాజేష్ గారు ఒక సెకండ్ మీరు కొంచెం హోల్డ్ చేసుకోండి, కొంచెం ఆపుకోండి మీ దుఃఖాన్ని ఒక్కసారి. మీరు ఒకటి చెప్తున్నాను, మీరు సమాజంలో ఉన్నారండి, మేమంతా ఉన్నాము, మీతోటి మనుషులు ఉన్నాం, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూల్గా అండి. సరే అప్పయింది, బట్ మీరు మీరు తెలుసో తెలియక ఒక దాంట్లో దిగారు, ఒక సుడిగుండం అనుకోండి. కానీ మీరు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సొసైటీలో ఉన్నారు, మీరు నలుగురు మధ్యలో ఉన్నారు, మేమంతా కూడా మనుషులమే. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా మేము నిలబడతాం, మన సపోర్ట్ చేద్దాం అమ్మా. తప్పకుండా మీకు న్యాయపరంగా కావాలా, మోరల్ గా కావాలా, మీకు ఒకవేళ మానసిక స్థైర్యం కావాలి అన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. మేము కౌన్సిలింగ్ కావాలన్నా ఎక్కడ చెప్పండి మేడం, మనం వెళ్దాం కావాలంటే. అడ్వకేట్ గారు మాట్లాడతారు, మీకు ఏ సహాయం కావాలి, మీకు మీరేం కోరుకుంటున్నారు, ఇవన్నీ చెప్పిన తర్వాత మీకు మేము ఏ రకంగా హెల్ప్ చేయగలం, ఓకేనా రాజేష్ గారు? ఓకేనా, మీరు కూల్గా కొంచెం పర్లేదు, బాధ వస్తే కక్కేయండి, కానీ దయచేసి ఎలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ మాత్రం తీసుకోవద్దు, సరేనా? ఫ్యామిలీ ఉందా రాజేష్ గారు, మీకు ఫ్యామిలీ ఉందా అండి? మీరు సింగిలా? నేను సింగిలే మేడం. ఇంకా ఓకే ఓకే, అమ్మ నాన్న ఉన్నారు, అమ్మ నాన్న కూడా ఆరోగ్యం బాగుంది మేడం, వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళకు మెడిసిన్స్ కు వాటికి వీటికి మొత్తం నేనే చూసుకుంటాను మేడం. ఇంకో అన్న ఉన్నాడు కానీ పెద్ద పట్టించుకోడు, అయ్యో నేనే చూసుకుంటాను మేడం. ఇంకా మొత్తం బర్డెన్ అంతా ఈయన మీద ఉన్నట్టు ఫ్యామిలీ. అవును సార్, మొత్తం నేనే చూసుకోవాలి సార్. అందుకే నేను అసలు ఏం చేయాలో అర్థం కాదు. అదే ముందు అట్రాక్షన్ చేసుకున్నాడు అండి ఆయన, మనం అనుకున్నాం కదా ఫస్ట్ లో. తప్పకుండా తప్పకుండా, మీరు ఖచ్చితంగా చేస్తాను రాజేష్. భలేవాడు మీలాంటి వాళ్ళ కోసం ఏమున్నది, ఎన్నో కార్యక్రమాలు చేసాము, ఎంతో మందికి హెల్ప్ చేసి పెట్టాను నేను, మీకు చేస్తాను. కాకపోతే అనుష గారు చెప్పినట్టు ముందు మీరు ఇట్లాంటి అంటే విన్నారన్నారు కదా సూసైడ్ అట్లాంటి ఆలోచన వద్దండి. అది ఎందుకంటే మీకు లీగల్ గా కూడా ప్రాబ్లం అవుతుంది, చట్టపరంగా ప్రాబ్లం అవుతుంది, ఆత్మహత్య కూడా నేరమే. సో ముందు ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా మనం ఎదుర్కొందాం. వద్దు వద్దు, ఎందుకంటే మనం నిలబడి పోరాడాలి కదా. మీరు బ్రతికి ఉంటే దాని గురించి ఇప్పుడు మీలో ఆ కసి ఉంది కదా ఫైట్ చేద్దామని, సో ఆ కసిని పెంచుకొని మీరు ఆ ఫైట్ ని కొనసాగించండి. అంతే, సపోర్ట్ మనం ఉన్నాం కదా, మనం ఉన్నాం, అంతే అదే అంటున్నాను. సరే ఒకసారి అడ్వకేట్ కరిగిస్తాను రాజేష్ గారు, మీరు కొంచెం కూల్ గా మీ ప్రాబ్లం ఏంటి, మీ బాధ ఏంటి, మీరు ఒక బ్రదర్ కి చెప్పుకున్నట్టుగా చెప్పుకోండి. సరేనా, ఓకేనా? మనము అందరం సపోర్ట్ చేద్దాం. ముందు చెప్పండి ప్రాబ్లం చెప్పండి. అదే సార్, ఇప్పుడు నేను అప్పులలో నిండా మునిగిపోయి ఉన్నాను సార్ బెట్టింగ్ యాప్స్ తోటి. నేను ఇప్పుడు వాళ్ళ మీద నేను ఎటువంటి కేసులు వేయొచ్చు, నేను లీగల్ గా నేను ఎటువంటి యాక్షన్ వాళ్ళ మీద తీసుకోవచ్చు సార్, ఎటువంటి పోరాటం చేయాలి నేను? ఒకటండి, వాళ్ళు మిమ్మల్ని వేధిస్తున్నారా, ఫోన్లు చేసి ఏమన్నా బెదిరిస్తున్నారా? విపరీతంగా సార్, అసలు ఇంటికి వస్తామని అది కూడా కాదు సార్, ఇంకా మా ఫ్రెండ్స్ కు, నా కాంటాక్ట్స్ లో ఉన్న మా రిలేటివ్స్ కు, మా చుట్టాలందరికి కూడా ఫోన్లు చేసి నన్ను ఒక ఫ్రాడ్ లాగా ఏదో నేను అందరికి డబ్బులు ఎగబెట్టి తిరుగుతున్నా అన్నట్టుగా క్రియేట్ చేసి మా చుట్టాలందరూ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏందిరా ఇట్లా ఏంది అని అడగడం, ఇంకా దీనికంటే నాకు ఆ బాధ ఎక్కువైపోతుంది సార్. నేను ఇప్పుడు పర్సన్ అయితే కాదు సార్, నేను నా బతికేదో నేను బతికేటోని సార్ నేను. అట్లాంటి నన్ను మొత్తం సమాజంలో అసలు ఉన్న పరువు మొత్తం తీసి రోడ్డు మీద వేసారు సార్, నేను ఉండి లేక ఏదో మా బతుకు మేము బతికేటోళ్ళు సార్. ముందు మీరు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన మీరు మీ దగ్గర ఉన్నాయి మొత్తం, మీరు ఆడినవి ఇవన్నీ కూడా గ్యాదర్ చేయండి ఫస్ట్, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, ఏ దేంట్లో పెట్టారు, ఎంత పెట్టారు, రైట్, అవన్నీ ఎవిడెన్స్ ఉంటే మరి మీరు ఇమీడియట్లీ వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. ఒకటి మీకు కుదిరితే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఎవరైతే బెదిరిస్తున్నారో, ఎవరైతే మీ యొక్క పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారో, ఇవన్నీ కూడా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద వస్తాయి, అలాగే రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది.
అదొకటి ఉంటుందండి. తర్వాత మీకు ఇంకా ఈఎంఐలు కానీ తర్వాత బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ ఉంటే దీనికి క్రైమ్గా మనం వెళ్ళిపోవచ్చు. అలాగే ఈఎంఐలు ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు కట్టాలేమో అనే పరిస్థితిలో మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్న ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ వెళ్ళి నేను కట్టలేనని చెప్పి ఒక లెటర్ ఇవ్వండి. మానిటరింగ్ పీరియడ్ మీకు ఇస్తారు, కొంత టైం ఇస్తారు, అప్పుడు అదొకటి అవుతుంది. ఈ రెండు చెయ్యండి. లేదు లేదు సార్, ఇంకా నా వల్ల కావట్లేదు అనుకుంటే మనం ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ఫైల్ చేసి మీ పైన ఎవరు కూడా అటాక్ చేయకుండా మిమ్మల్ని టార్గెట్ చేయకుండా ఇంజంక్షన్ సూట్ ఒకటి మనం తెచ్చుకుంటాం. సో దీనిపైన సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. కాకపోతే మీరు ఎవరికైనా చెక్కులు ఇచ్చారా, ప్రామిసరీ నోట్లు ఇచ్చారా, లేకపోతే మీరు డబ్బులు ఎలా తీసుకున్నారు ఏంటి అనేది ఆ ఎవిడెన్స్ అనేది కొద్దిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. పర్సనల్గా ఒకసారి మామూలుగా కలుద్దాం మనం. ఇది కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా మనం అంటే ఛానల్ ద్వారా చర్చించుకోకూడదు కాబట్టి మీరు నేను ఏమంటానంటే అది మీకు మేము పర్సనల్గా హెల్ప్ చేసి పెడతాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏమేమి కేసులు పెట్టచ్చు? అదేనండి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయండి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ఈయన ఆడాడు కదా, ఆడినప్పుడు డబ్బులు డ్రా చేయటం ఇట్లా చేయటం ఇలా కొన్ని ఉంటాయి. ఓకే, అది ఏదైతే సార్ ఇక్కడ ఒక చిన్న అది సార్, నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే పోలీస్ వాళ్ళు మరి ఇల్లీగల్ యాప్స్ అన్నట్టుగా లేదండి. మొన్న మన కమిషనర్ గారు కానీ బయట అన్ని పోలీసు వారు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైతే లోన్ యాప్లో ఇబ్బంది ఏం లేదు, అలా ఏం లేదండి. లేదండి లేదండి, పోలీసు వారు ఇలాంటి విషయాల్లో చాలా సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా కొన్ని ప్రకటనలు కూడా వీరు రిలీజ్ చేశారు. మీరు ఎవరైనా సరే లోన్ యాప్లు బాధితులు కానీ ఇలాగే బెట్టింగ్ యాప్లో మీరు డబ్బులు కోల్పోయి మీరు మిమ్మల్ని ఎవరైతే బెదిరిస్తుంటారో అవి వాళ్ళు ఎవరు కూడా రండి అని చెప్పటం జరిగింది. మీకు ఇబ్బంది అయితే చెప్పక ముందు అయితే మీరు ట్రై చేయండి, పోలీసు వారి ద్వారా ట్రై చేయండి. కానప్పుడు మనం హైర్ అఫీషియల్స్కి వెళ్దాం, ముందు మీ దగ్గర ఉన్న పోలీసులను కంప్లైంట్ చేయండి. ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే దానికి సంబంధించిన కమిషనర్ గారిని మనం కలుద్దాం, నేను మీకు సపోర్ట్ చేస్తా అంటున్నా కదా, అట్లా వెళ్దాం. ఒక పాయింట్. రెండోది ఏంటంటే క్రిమినల్ నేచర్ ఏదైతే ఉందో, అంటే మిమ్మల్ని బెదిరించడం కానీ అలాగే మీ యొక్క ఫోటోలు తీసుకొని కొంతమంది న్యూడ్ ఫోటోలుగా తయారు చేసి మార్పింగ్ చేసి వేరే వాళ్ళకి పంపిస్తూ ఉంటారు. ఎస్ ఎస్, అదొకట. అరే అయ్యో, తను కూడా నా పక్కనే కూర్చొని ఉంది సార్, తను 10 రోజుల నుంచి నా పక్కనే ఉంటుంది, నేను ఏం చేసుకుంటానో ఏంటో అన్న భయంతో. అయ్యో అయ్యో అయ్యో, డిసైడ్ చేసినట్టున్నారు, అందుకే బాధ తెలుసుకుంటుంది మనకి. ఈ ఫోటోలు మార్ఫింగ్లు ఇవన్నీ ఏంది ఇదంతా అని కండి సార్. సార్ సార్ మళ్ళీ మీరు ఏం భయపడద్దు, మేము ఉన్నామంటున్నాను. కాకపోతే దీనికి మనం తెలివిగా వ్యవహరించాలి. ఇప్పుడు బురదలో కాలు పెట్టాము, తీసుకొని జాగ్రత్త కడుక్కోవాలి తప్ప కాలు నరుక్కోలేం కదండి. ఇక్కడ ఒక క్లారిటీ, అతను ఏమన్నా ట్రై చేశాడా, చేయడం రెడీగా ఉన్నాడని నాకు డౌట్ వస్తుంది. పర్వాలేదు, ధైర్యంగా ఉన్నాడు, ధైర్యంగా రాజేష్. ఏం ఆలోచన పెట్టుకోమాట, మిగిలింది అది ఒక్కటే సార్, ఇంకా భయంతో బతుకుతున్నాం సార్, భయపడితే ఎన్ని రోజులు బతకాలి సార్ ఇంకా. సార్ సార్, ఇప్పుడు మీరు నాకంటే చిన్నోళ్ళు అయి ఉండొచ్చు, నేను సార్ అనకూడదు తమ్ముడు అంటాను, మీరు చిన్నోళ్ళు అయి ఉండొచ్చు నాకు తెలిసి, అర్థమవుతుంది నాకు. మీరు ఒక్కటేనండి, మీరు ఏం ఆలోచించొద్దు, ధైర్యంగా ఉండండి. కాకపోతే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అయితే ఇంతకంటే ముందుగా మీరు మోరల్ సపోర్ట్ కావాలి అంటే ముందు మీ ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించండి. మీ అమ్మగారు, మీ నాన్నగారు, లేదా మీ ఎవరో మీకున్నారు, ఒక ఆమె లవర్ ఉన్నారంటారు, అంటే కాబోయే భార్య గారు ఉన్నారంటున్నారు కదా, ఆమె వాళ్ళ ఫ్యామిలీ అందరితో కూర్చొని అమ్మాయికి తప్పు జరిగింది, మిస్టేక్ జరిగింది, గత వదిలేయండి, మీరు నాకు సపోర్ట్ చేస్తే, ఇక్కడ ఆజాద్ గారు సపోర్ చేస్తున్నారు, ఇక్కడ ఐడ్రీమ్ నుంచి అనుష గారు, ఇంకా తగిన వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు, మీరందరూ కలిస్తే నా ప్రాణం నిలబడుతుందని మీరు చెప్పండి. ఎందుకంటే ఇంత కలిసి రచ్చగలవాలి, మీరు అలా చెప్పండి. చెప్పిన తర్వాత మా నుండి అయితే మీకు 100% సపోర్ట్ చేస్తాం. నేను కూడా నేను ఎంత బిజీగా ఉన్నా మీకోసం నేను వస్తాను. ఒక మనిషి ప్రాణం నిలబెడతాను కంటే ఈ ప్రపంచంలో నాకు పెద్ద ఫీజు ఏం లేదు, అంతకు మించి ఏం లేదు సార్. అదే అదే అండి రాజేష్ గారు, టెన్షన్ అయితే మీరు తీసుకోమాకండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత నేను మీకు పర్సనల్గా మాట్లాడతాను, తర్వాత మీరు ఏంటంటే వేరే సెకండ్ థాట్స్ ఏం పెట్టుకోమాకండి. ధైర్యంగా ఉండండి, ఫస్ట్ ధైర్యంగా ఉండి ఒకటి, మీ వెనక మేము అందరం ఉన్నాము. మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయండి. ఒకవేళ పోలీసు వారు తీసుకోకపోతే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏంటో మనం ఆలోచిద్దాము. ఇదే కాకుండా ఆ సంబంధించిన ఐపీ కానీ, ఇన్సాల్వెంట్ పిటిషన్, ఇంజక్షన్ సూట్ కానీ ఇవన్నీ కూడా ఒకటొకటి మనం చేసుకుంటూ వెళ్దాం. మీకు చట్టం అనేది అందుబాటులో ఉందండి. కాకపోతే దీని ముఖంగా మనం అందరూ చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఈయన చేసిన తప్పు ఎవరో చెయ్యొద్దు, అది ఒకటి నేను కోరుకునేదండి. దయచేసి భవిష్యత్తులో మన ఎవరైతే ప్రేక్షకులు, మన పిల్లలు, తమ్ముళ్ళు, అందరూ మన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, మీరు ఇలాంటి పనులు అయితే చెయ్యొద్దండి ప్లీజ్. అందరికి ఇదే నా రిక్వెస్ట్. ఒకసారి అనుష గారు మాట్లాడతారు, కొద్దిగా మీకు అన్ని ధైర్యం చెప్తారండి. ఒకసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం ప్రశాంతంగా మాట్లాడాలి. కలుద్దాం అండి, ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది, మేడం చేస్తారు, ఒకసారి మేడంతో మాట్లాడండి.
దీని క్లారిటీ ఇచ్చాను. ఓకేనా అండి, ఇప్పుడు కొంచెం స్థిమితం పడ్డారా కొంచెం అన్నా? ఓకే మేడం, థాంక్యూ సో మచ్ మేడం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు లీగల్ గా హెల్ప్ అంటే ఆజాద్ గారు ఉన్నారు మన దగ్గర, ఆయన ఇలాంటివి చాలా హెల్ప్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మీకు అధైర్యంగా అనిపించినా, మీకు ఏదైనా మోరల్ సపోర్ట్ కావాలి, నాకు ఇలా అనిపిస్తోంది అని చెప్పినా కూడా. ఇప్పుడు మంచి విషయం అండి, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో మీతో పాటు 2 డేస్ గా కూర్చొని చాలా మంచి అమ్మాయి, అమ్మాయి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఏమన్నా చేసుకుంటారని భయపడుతోంది అంటే మీరు ఆలోచించండి, మీ మీద ఆధారపడి ఇంకొక వ్యక్తి ఉన్నారు, మీకు ఈ లోకంలో సపోర్ట్ ఉంది, అర్థమైందా? సో మీరు అన్యాయం చేసుకుని ఆ అమ్మాయికి అన్యాయం చేసి మీ కుటుంబానికి అన్యాయం చేయకండి దయచేసి, ఓకేనా? ఓకేనా? మీకు అధైర్యంగా అనిపిస్తే తప్పకుండా నా నెంబర్ మీ దగ్గర ఉంది కదా, మీరు కాల్ చేయండి. కావాలి అంటే ఎవరైనా కౌన్సిలర్ తో కూడా నేను మీకు సెషన్ కావాలంటే చేయిస్తాను, ఓకేనా? ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏ ఏ కేసులు పెట్టొచ్చు, న్యాయంగా మనం పోరాడాలి అంటే ఎలా ముందుకెళ్ళొచ్చు, ఈ పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సో ఓకేనా, ధైర్యంగా ఉండండి. తప్పకుండా మేడం, మీకు ఆజాద్ సార్, మీకు కూడా సార్ చాలా థాంక్స్ సార్. థాంక్యూ రాజేష్, థాంక్యూ అండి. అవునండి అవునండి అవునండి, ఇలాగా ఒక ప్రాణం నిలబడ్డా కూడా మేము చేసిన దానికి న్యాయం జరిగినట్టే రాజేష్ గారు, అవును, మా కష్టానికి కొంత ఫలితం ఉన్నట్టే. ఇది ఏమి ఆశించి చేసే ప్రయత్నం కాదు, నలుగురికి మంచి జరగాలి, న్యాయం జరగాలని మేము చేస్తున్న ప్రయత్నం. ఇప్పుడు ఈ లీగల్ టాక్స్ ఏదైతే ఉందో మీకు కూడా, మీకే కాదు మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ చుట్టుపక్కల ఎవరికి ఏదైనా న్యాయ సలహా కావాలి, మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాం, మేము చేసుకోలేము, మాకు గైడెన్స్ లేదు, ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం మీతో, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. రాజేష్ గారు పాపం చిన్న కురవడే, పిల్ల 25-30 మధ్యలో ఉంటుంది. సో మీరు అన్న కేసులన్నీ పెట్టొచ్చు, మనం లీగల్గా ఫైట్ చేయొచ్చు, ఏమైనా అధైర్యపడాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఇక్కడ బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కేసు పెట్టాలని ఫస్ట్ భయపడుతోంది, ఇది ఇల్లీగల్ యాప్ కదా, వెళ్తే ఏమంటారో అని. అదేనమ్మా, ఇప్పుడు ఎలా ఉండదంటే డ్రగ్స్ ఉన్నాయండి, డ్రగ్స్ ఎవరైతే వాడతారో వారిని బాధితులాగే చూడాలి. అమ్మేవాళ్ళు నేరం కదా, అంటే ఉండి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే ఇతను బెట్టింగ్ యాప్ అనేది నేరం, ఆడుతున్న ఇతను విక్టిమ్ గానే చూడాలి, కానీ ఇతను నేరస్తుడు ఎట్లా అవుతాడు? ఇతను బలి పశువు కదమ్మా, అవును, ఇతను బలి పశువే, సో నేరస్తుడు ఎట్లా అవుతాడు? సో ఇతను ఒక విక్టిమ్ లాగా చూడాలి, ఒక బాధితుల్లాగానే మనం చూడాలి. సో పోలీసు వారైనా ఎవరైనా ఒక బాధితుడిగానే చూస్తారు తప్ప, ఇప్పుడు ఇతనేమి ఇప్పుడు సామాజికంగా వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి కాదు, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, ఇప్పుడు సంఘ వ్యతిరేకి కాదు, ఈయన అందరితో పాటు ఏదో ఇప్పుడు ఈ ప్రమోషన్ మీరు చెప్పినట్టు ఆ ప్రమోషన్లో వాటి వల్ల వచ్చినాయి, అట్లా అందరితో పాటు ఇంత అట్రాక్ట్ అయ్యాడు మోసపోయాడు, బాధితుడు కిందే అవసరం లేక. అవును, సో అంత భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒకటండి, మనం ఒకటే చెప్తాం వీళ్ళందరికి కూడా, ఏంటంటే ఇది అంటారు కదా, ఇవి ఒక అట్రాక్షన్ ఉండేవి, ఓకేనమ్మా. సో ఈ అట్రాక్షన్ చేస్తారు వాళ్ళు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో అక్కడ చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో డ్యాన్స్ బాగా చేస్తారు, మాటలు బాగా చెప్తారు, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పించటము చేయటం వల్ల ఏంటంటే కామన్ గా మనకి ఎండమావులు తెలుసు కదా, మీకు మనకి ఎండమావులు కనపడతాయి, అదే వాటర్ ఉన్నట్టుంటది, ఎండాకాలం ఆడిపోతే ఏముండదు. సో ఈ ఎండమావుల కోసం పరిగెత్తద్దని మనం చెప్పాలి. మనం కొంత ఆజాద్ గారు ఈ విషయంలో పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోవాలండి, ఎందుకంటే వీళ్ళు ఏ ధారణ వెళ్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, నిజానికి అవగాహన లేక జరిగే మాట పనులేవి. మంచి ఇంకొకటి ఏంటంటే, మా చిన్నప్పుడు ఉన్నామండి, ఇప్పుడు ఏంటంటే అప్పుడు 80s, మాది 80s బ్యాచ్ మేమంతా, అప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, నాన్న తమ్ముడు బావ బామ్మర్ది అల్లుడు అంతా కలిసిపోయేవాళ్ళం. ఎక్కడ పోయినా ఏ పండగ వచ్చినా కూర్చొని కష్టం వస్తే చెప్పుకుని ఏడ్చేవాళ్ళం, బాధపడేవాళ్ళం. సాయంత్రం అయ్యేసరికి అందరు అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటారు. కమ్యూనికేషన్ లేవండి, ప్రజల మధ్య కమ్యూనికేషన్ లేదు. ఈ ఫోన్ వచ్చిన తర్వాత అందరూ ఒంటరే, అవునవును, కింద ఉండి ఫోన్ చేస్తారండి పైకి రావడానికి కోసం. అవును, బడగదిలో అప్పుడు మామూలుగా బెడ్రూమ్ లో ఉండి నాకు కాఫీ కావాలని పిల్లలు మెసేజ్లు పెడుతున్నారు ఈ రోజుల్లో. ఇక్కడ మీరు గమనించారా, పేరెంట్స్ కి చెప్పుకోలేక భయపడి సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అదే ఓపెన్ అవ్వట్లేదండి, మాట్లాడే వాళ్ళు లేరండి. అవును, మాట్లాడే వాళ్ళు లేరు, ఒక భావాలు పంచుకునే వాళ్ళు లేరు.
ఎవరు లేదు, ఏదైనా కష్టం వచ్చిందని ఎవరు చెప్పుకోవాలి? ముందు వాళ్ళకి తెలియాలి, రూట్ తెలియాలి. ఇప్పుడు ఇతను ఎవరో చాలా కొంచెం తెలియగల వాడే, కానీ అదృష్టం వాడదు కానీ తెలియగల వాడే. మన లీగల్ టాక్స్ చూశాడు, ఏదో ధైర్యంగా ఉన్నాడు. అతను చేసే వాళ్ళకి ఆ నాలెడ్జ్ రావాలిగా ఫస్ట్. అరే ఇప్పుడు సడన్ గా అతను క్రాస్ రోడ్ లో ఉంటాడు, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, అటు పోవాలా ఇటు పోవాలి ఇటు పోవాలని చెప్పి ఏ ఆలోచన లేక మైండ్ డిప్రెషన్ అవుతుంది. ఒక అతను మొన్న ఫోన్ చేశాడు నాకు మైండ్ నైట్ 11 గంటలకు. నాకు పాత క్లయింట్, 8 ఇయర్స్ బ్యాక్. అతను బాగానే సంపాదించుకున్నాడు, నేను స్టేటస్ కూడా చూస్తుంటా అప్పుడప్పుడు. తర్వాత ఏమైంది, నైట్ మన 10 గంటల ఫోన్ చేసి అన్న నేను చచ్చిపోతా అంటాడు. యారు నువ్వు ఎవర్రా బాబు నువ్వు అంటే నేను పలాను. అరే అమ్మ నీకేమైంది బాగానే ఉన్నావు కదంటే, లేదన్నా నేను కూడా ఇట్లా బెట్టింగ్ యాప్లు పెట్టా, కొన్ని అటుకట్టా, కానీ ఇటుకట్టా, చందరవందరం అయిపోయింది నా లైఫ్, 2 కోట్లు అప్పు అయిపోయింది, చచ్చిపోతాను. కదరా బాబు ముందు మీ ఆవిడతో మాట్లాడదాం అంటే, మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది లాస్ట్కి వదిలిపెట్టాను. మరి ఎవరితో మాట్లాడాలి అతను, ఎవరితో చెప్పుకోవడానికి పేరెంట్స్ లేరన్నా చనిపోయారని, మరి ఎవరు ఉన్నారు నీకు? అయ్యయ్యో, అది ఎప్పుడైతే మనిషికి డబ్బు ఉన్నప్పుడు కూడా అందరిని దూరం చేసుకుంటాడండి. అక్కడ కూడా మనిషికి సైకలాజికల్గా ఉంటుంది, మనం చూస్తుంటాం. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, డబ్బు లేనప్పుడు ఒకలాగా ఉంటారు. డబ్బు రాగానే అందరిని మర్చిపోతారు, నాకేం లేదు నేను పెద్ద మునగాని అంటారు. కష్టం వచ్చినప్పుడు తెలుసు, కష్టం వచ్చినప్పుడు అందరు కావాలి. అది కూడా మనిషి, అక్కడ అక్కడ కూడా మానవ సంబంధాలు తప్పిదాలు ఉంటాయి కదా. అవును. సో అందుకని మనం ఎప్పుడు ఒకలాగే ఉండాలి. ఆర్థిక పరమైన హెచ్చుతగులు సహజం మానవ జీవితంలో. కింద పడడు కింద పడినట్టు ఉన్నాడు, ఎప్పుడు ఉండడు కదా మేడం, ఇబ్బంది లేదు. కానీ సమయం రావాలి, సందర్భం రావాలి. కాకపోతే మానవ సంబంధాలు అనేవి మెయింటైన్ చేసినప్పుడు ఇవన్నీ తగ్గుతాయి. కాకపోతే ఇతను కొద్దిగా అంటే మనకు నాకు తెలిసి మానవ సంబంధాలు హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉంది. అట్లీస్ట్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరో 2 రోజుల నుండి కాపాడుతున్నట్టుంది, అతను కొద్దిగా కమ్యూనికేషన్ ఉంది. అంటే ఒకటండి, దీనివల్ల ఆయన చెడ్డవాడు కాదుగా. అవును, చిన్న సంఘటన వల్ల చెడ్డవాడు ఎట్లా అవుతాడు? అవును, బేసికల్ గా చెడ్డవాడు అయితే కాదు, టైం బాగాలేదు అంతే. సో ఈ సందర్భంగా నేను కూడా ఒకసారి ప్రేక్షకులకు మాట చెప్దాం అనుకుంటున్నాను. ఎవరైతే మీ పిల్లలు బెట్టింగ్ యాప్స్ అనే కాదు ఏదైనా సమస్యతో బాధపడుతున్నారా, లేకపోతే డిప్రెషన్గా ఉంటున్నారా, లేదంటే ఏదైనా సింగిల్గా టీనేజ్ పిల్లలు కానీ యంగ్ ఏజ్ పిల్లలు కానీ ఇలా ఉన్నారంటే కొంచెం గమనించుకొని వాళ్ళకి ఏదన్నా మాటల ద్వారానో, ఇప్పుడు చెప్పినట్టు ఏదైనా కౌన్సిలింగ్ ద్వారానో అసలు నీ కష్టం ఏంటని అడిగే ప్రయత్నం ఏదైనా చేస్తే ఏమో చెప్పుకునే వాళ్ళేమో కొంచెం చాలా మంది అయితే. పిల్లడు అదే కదా మీరు చెప్పినట్టు, నేను కూడా చూసిన పేపర్లో పిల్లడు చనిపోయాడు, ఎంత బీటెక్ అబ్బాయి. సో ముందుగానే మనం అన్నట్టు తప్పు జరిగిపోయినా కూడా అట్లీస్ట్ మనిషిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మీరు కూడా చాలా చక్కటి సలహాలు చెప్పారు ఈరోజు మా ప్రోగ్రామ్కి వచ్చి ఒక వ్యక్తికి న్యాయ సహాయం అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆజాద్ గారు. థ్యాంక్ యూ.